రామకుప్పం, కుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు కుప్పంలో మండలంలో ఓటీఎస్ కార్యక్రమంలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని మహోన్నత లక్ష్యంతో దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి బకాయిలు వసూలుకు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 రోజులలో పక్కా రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రజలు ఎటువంటి ఓటీఎస్ డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని డిమాండ్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కుప్పం మండలంలోని ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీడీఓ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలనేసి కూడా ఈరోజు ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే పేదలకు ఎవరైతే ఇల్లు కట్టుకున్న పేదలు వాళ్ళకంతా కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించాలని చెప్పి కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనం ప్రజలందరి తరఫున కూడా వినతి పత్రం ఇస్తున్నాం. సార్, దయచేసి పేదలకు న్యాయం చేయండి, పేదలు కడుపు కొట్టొద్దండి అనేసి మీకు అందరూ కూడా తెలియజేసుకుని మీ సహకారం కూడా పేద ప్రజల పక్షంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ దయచేసి ఓటీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వాలంటీర్లు కూడా గ్రామాల్లో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, వీవోలు ఉన్నారో, సంఘమిత్రులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చూస్తుంటే, ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు చూస్తుంటే పేద ప్రజలను కడుపు కొడుతూ పేద ప్రజలను వంచిస్తూ ఈరోజు ఒక రోజు పక్క అవకాశం ఇవ్వమని కోరినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరినీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయమంటూ ఈ యొక్క ఇంటి ప్రతి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చినటువంటి ఇండ్లకు ఇప్పుడు కట్టుబడి కోరుతా ఉన్నారు డబ్బులు 10,000 రూపాయలు. కానీ ఈరోజు చూస్తుంటే ఇప్పుడు పేద ప్రజలకు కనీస అవసరాలైనటువంటి కాయగూరల ధరలు చూస్తుంటే ఎక్కడో వెళ్ళింది బియ్యం ధరలు. పెట్రోల్ 1983 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో కట్టించిన ఇళ్ళు ఈరోజు ఒకసారి చూస్తే బాబు నగర్ కానీ, మాడల్ కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, ఫిషర్ కాలనీ కానీ, మున్సాంపురం కాలనీ కానీ, ఇట్లా కాలనీలు మొత్తం కట్టించింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కుప్పం నియోజకవర్గంలో కట్టించిన కాలనీ మొత్తం ఈ 2.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించిందా? మీరు కట్టించలేని పరిస్థితుల్లో ఈరోజు పేదవాళ్ళు 2 సంవత్సరాలుగా కరోనా ఉంది, పనులు లేవు, కూలీలు లేవు, నిత్యావసర ధరలు పెరిగింది, రైతుల్ని వర్షాకాలం వచ్చి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈరోజు వచ్చి ప్రతి ఇంటికి ఈరోజు పట్టా ఎవరైతే వాళ్ళది ఉందో, వాళ్ళ తాత పేర్లో, వాళ్ళ నాయన పేర్లో, వాళ్ళ పేర్లో పట్టా ఉంటే కూడా సరే మీరు 10,000 కట్టాలి, కట్టకపోతే మీ రేషన్ కార్డు తీస్తాం, పింఛన్ తీసేస్తాం. మీరు కట్టకపోతే మీ ఇంట్లో మహిళా గ్రూపులు ఉంటే మీకు బ్యాంక్ ద్వారా మేమే అప్పు తీసిస్తాం, ఆ అప్పుని మేమే కట్టుకుంటాం. ఎవరు అప్ప సొమ్ము, ఎవరు అప్ప కట్టిన సొమ్ము? చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి నువ్వు డబ్బులు వసూలు చేసేది ఏముంది? దయచేసి రద్దు చేయకపోతే మునుముందు కూడా గ్రామాల స్థాయిలో ప్రతి ఒక్క వార్డులను కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలే మిమ్మల్ని నిరసించే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు, కుప్పం మిత్తుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2024లో మళ్ళీ ప్రజలు ప్రతిపక్షాలు రోడ్డు మీద రోజు ఏదో ఒక ధర్నానో ఒక నిరసన కార్యక్రమం చేసే దుస్థితి వచ్చింది. మన ప్రభుత్వం అనేటప్పుడు రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అధికారులు రావడం, ఏ కార్యక్రమాలు చేయాలా, ఈ ప్రోగ్రాం జరిగితే ఈ రోజు ప్రతిరోజు కొట్లాట్లు పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే మొన్నటికి మొన్న 2,000 ఇండ్లు టిప్కో ఇండ్లు బ్రహ్మాండంగా 1+2 అన్ని సౌకర్యాలతో కట్టారు, ఏర్పాటు చేశారు, ప్రారంభించారు. డీకే పల్లిలో 1,500 ఇండ్లు, బాబు నగర్లో 500 ఇండ్లు పేదల కోసం రెడీ శాంక్షన్ చేస్తే దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టి అదేవిధంగా ఇతర పట్టణాల్లో కూడా బ్రహ్మాండంగా రోజు ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు దివాలా తీసే పరిస్థితి కాబట్టి పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన వచ్చింది. పేదవాళ్ళ ఇండ్లు బాగా మీరు క్లారిటీ ఇవ్వండి, ఏ ఒక్క ఇల్లు
రైతులు గాని దౌర్జన్యంగా ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఎక్కడ గాని జరగదు. పేదవానికి ఇచ్చిన ఇల్లు ఉచితంగా ఇచ్చినటువంటి ఇల్లు వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నాయి. గ్రామాల్లో మీరు దానికి ఏమీ పట్టాల అవసరం లేదు, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గ్రామ కంఠం గాని ఊర్లో ఉండే జాగాలు అనేది తరతరాలుగా ఎవరు స్వాధీనంలో ఉంటుందో వాళ్ళ పేర్లోనే ఉంటుంది. ఎవరు కానీ దాన్ని ఏమీ చేయలేరు.